హాయ్, వెల్కమ్ టు విలేజ్ శేషు కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చికెన్తోని కూర చేశాను, చాలా బాగుంటుంది. ఎవరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఇది ఎలా చేయాలో, ఎలా చేశానో ఒకసారి స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి, బాగా అర్థమవుతుంది. ఇది బ్యాచిలర్ స్టైల్లో వాళ్ళు ఏ విధంగా చేసుకుంటే వాళ్ళకి బాగా నచ్చుతుందో ఆ టైప్లో దీన్ని చేశాను. ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా అందరూ చూడండి, ఇది చాలా బాగుంటుంది. ఎలా చేసానో వీడియోలోకి వెళ్దామా. ముందుగా చికెన్ని నీట్గా రెడీ చేసుకునేసి ఒక బౌల్లో వేసుకుని కొద్దిగా పసుపు వేసుకుందాం. సగం స్పూను, ఒక స్పూను ఉప్పు, 3 స్పూన్లు కారము, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. 1 స్పూను మందం వేశాక ఇవి మొత్తానికి ముక్కలకు బాగా పట్టే విధంగా మనం కలపాలి. ఈ ముక్కలకి ఎంత బాగా పడుతుందో అంత రుచి వస్తుంది. కాబట్టి దీన్ని మనం దాదాపు 5-6 నిమిషాల సేపు అయితే బాగా కలపబడుతుంది. ఎంత బాగా కలిపితే అంత బాగా రుచి వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి 1/2 గంట సేపు అయితే ఊరబెట్టాలి కంపల్సరీ. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకునేసి 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ మిరియాలు, 1 ఇంచ్ చెక్క, 4-5 లవంగాలు, 1 స్టార్ పువ్వు, 2 యాలకులు, కొద్దిగా అనాస పువ్వు, ఇప్పుడు ఎండి కొబ్బరి, ఒక చిన్న కప్పు నిండా సరిపోతుంది. వీటిని ఏంటంటే మనం ఎరడాలుగా వేగనివ్వాలి. ఇవి ఏంటంటే మాడకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టైప్లో వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి తీసి మనం ఒక ప్లేట్లోకి పోసుకుందాం. ఈ విధంగా పోసుకొని కాస్త చల్లారనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ బాండీ పెట్టుకునేసి స్టవ్ వెలిగించి 2-3 గంటలు నూనె పోసుకొని 1 బిర్యానీ ఆకు వేసి 1 స్పూను సాజీరా గుడక వేయండి. వేసిన తర్వాత ఎర్రగడ్డల్ని సన్నగా చిన్నగా 3 గడ్డలను తరిగి అందులో వేసుకునేసి వీటిని ఏంటంటే మంచి కలర్ వచ్చేదాకా మనం వేగనివ్వాలి. గోల్డెన్ బ్రౌన్ ఆ కలర్ వచ్చేదాకా మనం కలుపుతూ వేగనివ్వాలి. ఈ విధంగా వేగే టైంలో కరివేపాకు గుడక వేసుకుందాం. అది మంచి స్మెల్ వచ్చే చూసి వేసుకోండి, సూపర్గా ఉంటుంది, కూరకి ఆద్యం పోస్తుంది. ఓకేనా. ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు టమోటాలని 3 లేదా 4 టమోటాలని సన్నగా పొడవుగా కట్ చేసి మంచి ఎర్రాటి చూసుకోండి, సూపర్గా ఉంటుంది. అలాంటి ఎర్రాటి వాటిని కట్ చేసి అందులో వేసి ఇప్పుడు మీద నుంచి 1 స్పూన్ సాల్ట్ వేసి కాస్త కలబెడుతూ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మూత పెట్టాలి. మూత పెట్టి 3-4 నిమిషాలు చెప్పైతే బాగా మగ్గనివ్వండి. ఈ టైప్లో మెత్తగా అయిపోతాయి. ఒకవేళ మాడుతుంది అన్నట్టుగా అనిపించిందంటే మూత తీసి మధ్యలో కూడా కలబెట్టుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇప్పుడు ఇందాక ఊరబెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసేసి ఇప్పుడు మనం కిందకి మీదకి బాగా కలపాలి. ఈ ముక్కలన్నింటికి కూడా ఇది పట్టే విధంగా, ఈ టమోటాలు ఎర్రగడ్డలు ఇవన్నీ బాగా వాడుస్తున్నాం కదా, అవన్నీ పట్టే విధంగా బాగా కలబెట్టాలి కింద నుంచి మీద దాకా. ముక్కలన్నిటికీ బాగా ఇదంతా పట్టిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి మనం 2-3 నిమిషాల సేపు దమ్మనివ్వాలి. ఈలోపు ఇందాక చల్లారి పెట్టుకున్న మసాలాలని గ్రైండర్లో వేసి పౌడర్ చేసి పెట్టుకునేసి ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ టైప్లో నూనె పైకి తేలేంతవరకు, ఈ ముక్కల్లోకించి రసం నూనె బయటకు వచ్చేంతవరకు బాగా వేగనిచ్చి ఇప్పుడు 1 పచ్చిమిరపకాయని మధ్యలోకి విరిసి వేసుకునేసి కాస్త అలా కలబెట్టుకోవాలి. ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా కొట్టండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇందాక ఏదైతే ఈ ఊరబెట్టుకున్న గిన్నె ఉందో దాంట్లో కాస్త నీళ్లు పోసి అందులో పోసి ఈ విధంగా తిప్పుకుంటే ఏంటంటే కాస్త మసాలాలు కూడా కలుస్తాయి. ఇప్పుడు మనం నీళ్లు ఎన్ని అవసరమో అన్ని నీళ్లు పోసుకోవాలంటే గ్లాసున్నర అంతకంటే ఎక్కువ అవసరం లేదు, అన్నీ పోసి కాస్త అలా కలబెట్టి మూత పెట్టి ఈ విధంగా ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందాక ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం పౌడరు, ఆ పౌడర్ని మసాలా పౌడర్ని అందులో వేసినాక ఇప్పుడు కాస్త అలా కలబెడుతూ ఉడకనివ్వాలి. ఈ మసాలా పౌడర్ కూడా ఏంటంటే ఈ ముక్కలకి బాగా పట్టాలంటే ఇప్పుడు మూత పెట్టి కాసేపు అలా డమ్ అనగనివ్వాలి. అప్పుడు మనం ఏదైతే పొడి వేసామో అది ముక్కలకి బాగా పట్టి కూరకి సూపర్ రుచి వస్తుంది, ఇప్పుడు మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మీదకించి కొత్తిమీరను కూడక అలా చల్లుకునేసి అవసరం అనుకుంటే ఉప్పు చూసి రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోండి. ఇందాక నేను వేసింది ఏంటంటే దీంట్లో సరిపోతుంది కాబట్టి నేను మళ్ళీ వేయలేదు. తెలిసి తెలియని వాళ్ళు ఉంటే కాస్త అలా చూసి వేసుకోవచ్చు, ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చూడండి ఒక్కసారి. ఈ టైప్లో చేసుకుంటే
చాలా మంచిగా వస్తుంది. దేంట్లోకైనా బిర్యానీలకే కాదు, అన్నంలోకే కాదు, పలావ్ దేంట్లోకైనా సరే సూపర్ రుచిగా ఉంటుంది. వీడియో ఆఖరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.